नमस्कार वेलकम टू अवर चैनल मिथिलगिन डाडवोची मन चैनल समर स्पेशल पिकल एंटे को निल पचड़ी सारी रुचि चूस्ते मल्ली मल्ली तिनालनिपिस्तुंदी वेड़ वेड़ अन्न कोई पचड़ी वेसकोनी कासिंत नेयि वेसकोनी चूडंडी मल्ली मल्ली तिनालनिपिस्तुंदी अंदर संवत्सरं पाटु निल्व उंडे विधंगा मेजरमेंट्स एला तीसुकोवालनेदि कूडा नेनु चेप्तुन्नानु बट इप्पुडैते समर कदंडी दीन्नि मीरु एक्कुवगा रेनी सीजन आर विंटर सीजन लो टेस्ट चूस्ते बागुंटुंदी बट दानि कोसम इप्पुडे तयार चेसुकोवालंडी मनं ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి కోసం అయితే ఫస్ట్ మనం కొత్తిమీర తీసుకోవాలండి. నేనైతే 1 కేజీ కొత్తిమీర తీసుకున్నాను. అంటే ఈ కొత్తిమీరలో కూడా రెండు రకాలు ఉంటాయి, హైబ్రిడ్ కొత్తిమీర అలాగే నాటు కొత్తిమీర అండి. దానిలో నేనైతే నాటు కొత్తిమీర తీసుకున్నాను, ఎందుకంటే హైబ్రిడ్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో ఇలా మనం తీసుకున్న కొత్తిమీరని వీడియోలో చూస్తున్నారు కదండి, చిన్న చిన్నగా అంటే దానిలో మనం కొంతవరకు క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ కొత్తిమీరని ఒక 2 టైమ్స్ వాటర్ లో వేసి క్లీన్ చేయాలి. తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకొని ఏంటంటే దానిలో ఇంకా ఏమన్నా అంటే కొత్తిమీరలో ఏమన్నా వాటర్ అనేవి ఉంటాయి కదా, సో అవి వచ్చేసే విధంగా ఈ విధంగా ఉంటుంది కదండి. మనం బియ్యం వాడేసుకునే గిన్నె అంటాం కదా, సో దానిలో కానీ లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది అంటే దానిలో ఉన్న వాటర్ కిందకి వచ్చేసే విధంగా ఒక 15 మినిట్స్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలండి. ఎందుకంటే కొత్తిమీరలో తడి ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకని కొంచెం వాటర్ అనేది మనకి వచ్చేసే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచాలండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకుని కొత్తిమీరని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా విడివిడిగా ఆరబెట్టాలి. ఇది ఎండలో ఆరబెడితే మాత్రం ఒక హాఫ్ డే ఉంచితే సరిపోతుంది. యాక్చువల్లీ ఎండ్లో పెట్టడానికి టైం లేకపోతే ఒక ఫ్యాన్ కింద నెక్స్ట్ ఒక ఓవర్ నైట్ ఇలా ఉంచడం వల్ల కూడా తొందరగానే కొత్తిమీర అనేది ఆరిపోతుందండి. సో నాకు ఏంటంటే ఎండ్లో పెట్టే టైం లేదు, అందుకని నేను ఫ్యాన్ వేసేసి ఒక క్లాత్ పైన ఈ కొత్తిమీర వేసి ఒక ఓవర్ నైట్ ఉంచానండి. సో ఇది మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఆల్మోస్ట్ అంతా కూడా వాటర్ లేకుండా కొత్తిమీర అనేది ఆరిపోయింది. ఓకే చూసారు కదండి, కొత్తిమీర అనేది పూర్తిగా మనకి వాటర్ లేకుండా కంప్లీట్గా ఆరిపోవాలి. సో ఇలా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చి అండి. యాక్చువల్లీ ఏంటంటే పండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అంటే 1 కేజీ కొత్తిమీరకి ఒక 1/2 కేజీ తీసుకోవాలి. అది పండుమిర్చి తీసుకున్నా ఓకే, పచ్చిమిర్చి తీసుకున్నా ఓకే. శుభ్రంగా కడిగి వీటిని మధ్యలో చీలికల్లా ఉంచి నెక్స్ట్ వీటిలో కూడా వాటర్ అనేది ఉండకుండా మనం ఇందాక చెప్పాను కదండి, సో అలాగా కొంచెం వాటర్ లేకుండా ఒక 1/2 అవర్ ఒక బియ్యం వాడేసే గిన్నెలో పెట్టి ఉంచాలండి. నెక్స్ట్ కొంచెం మనం దలసరిగా ఉన్న పెనం అనేది తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి వాటిల్లో ఉన్న వాటర్ కొంతవరకు పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అనేది వాడిపోయిన తర్వాత మనం ఆయిల్లో వేసి ఖచ్చితంగా ఇది లో ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మాత్రం పచ్చిమిర్చి అనేది పైకి వచ్చేస్తాయి. సో అందుకని ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనకి ఆయిల్ అనేది అదే ప్యాన్లో ఉంటుంది కాబట్టి దానిలోనే కొత్తిమీరని అంతా ఒకసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెడుతూ మనం అంటే వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేయాలండి. అంటే కొత్తిమీర మాత్రం ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి అరోమా వస్తుందండి, ఎందుకంటే ఇది నాటు కొత్తిమీర కదా, సో అందుకని చాలా మంచి అరోమా వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, కొత్తిమీర మాత్రం అంతా ఒక్కసారి వేసి ఫ్రై చేయకూడదు, కొద్ది కొద్దిగానే మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన ప్రతిసారి కూడా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. అయితే దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటనేది నేను ముందే చెప్తున్నాను మీకు. సో చెప్పాను కదండి, 1 కేజీ కొత్తిమీరకి 1/2 కేజీ అంటే మీరు పండుమిరపకాయలు తీసుకున్నా లేదా పచ్చిమిరపకాయలు తీసుకున్నా 1/2 కేజీ తీసుకోవాలి. 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ అనేది మాత్రం మనం చూసుకుని అంటే ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది, బట్ మనం గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు తక్కువైతే. సో చూసారు కదండి, 1 కేజీ కొత్తిమీరకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది నేను చెప్పాను, బట్ మీకు వీడియోలో చూపించేదైతే మాత్రం 1 కేజీ కొత్తిమీరకి చూపించలేదండి, కొంతవరకు ముందు ఫ్రై చేసిన దానికి చూపించాను. నెక్స్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే మా దగ్గర అయితే రోల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా దంచుతున్నాము. యాక్చువల్లీ ఏంటంటే రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు అయితే మిక్సీలో చేయాలండి. మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీ పట్టుకుని తర్వాత అది తీసేసిన తర్వాత కొత్తిమీరని
ముందర మిక్సీ పెట్టాలి ఎందుకంటే మనం గ్రైండర్ లో వేసినప్పుడు కొత్తిమీర అనేది తొందరగా నలగదు అందుకని మిక్సీ పెట్టాలి సో మా దగ్గర అయితే రోల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి మేము రోల్ లో చేశామండి యాక్చువల్లీ చెప్పాలి అంటే పాతకాలం రోజుల్లో ఇలా రోట్లోనే చేసుకునేవారండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రోల్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి దానికి రెమెడీగా నేను మిక్సీ అనేది చెప్తున్నాను ఇంకొకటి అండి మీరు ఇది రోట్లో చేసినా లేదా మిక్సీలో చేసినా కానీ హ్యాండ్ అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే పచ్చిమిర్చి అనేది చాలా కారం ఉంటుంది హ్యాండ్ అనేది చాలా మంటగా అనిపిస్తుందండి సో ఏంటంటే గరిటెని కానీ స్పూన్ కానీ యూజ్ చేయండి హ్యాండ్ మాత్రం పెట్టొద్దు సో చూసారు కదండి కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ ముందు ఇలా మనం అంటే రోట్లో దంచుకున్నా లేదా మిక్సీలో పట్టినా దాన్ని మనం సెపరేట్గా ఒక ప్లాస్టిక్ దానిలోనికి తీసుకోవాలండి స్టీల్ అయితే యూజ్ చేయొద్దు సో ప్లాస్టిక్ దానిలో వేసుకుని మొత్తం గ్రైండ్ చేసినదంతా కూడా ప్లాస్టిక్ దానిలో వేసుకుని ఒక 3 డేస్ వరకు అలాగే ఉంచాలండి మీరు మిక్సీలో గ్రైండ్ చేస్తే మరీ మెత్తగా పేస్ట్ అయిపోయే విధంగా గ్రైండ్ చేయొద్దు అలాగే అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకూడదండి సో అలాగ మనం 3 డేస్ ఉంచాలి నెక్స్ట్ దీనికి బెల్లం చెప్పాను కదండి బెల్లం ఏంటంటే తురుముకొని ఒక 1/2 డే అంటే మనం పచ్చడి గ్రైండ్ చేసుకునే రోజున ఒక 1/2 డే ముందు ఎండ్లో పెట్టుకుని ఉంచాలండి 3 డేస్ తర్వాత మనం దాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాం కదా దాన్ని ఒక స్టీల్ గిన్నె ఆర్ ఏదైనా మీరు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ అయితే ఈ విధంగా కలపాలండి కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేయాలి యాక్చువల్లీ ఏంటంటే వెట్ గ్రైండర్ అంటే చిన్న గ్రైండర్ అయినా కూడా దీనికి ఏమీ కాదు అది కూడా యూజ్ చేయొచ్చు సో గ్రైండర్లో వేసి మనం కొద్ది కొద్దిగా వేయాలండి ఎక్కువగా అంతా ఒకసారిగా వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటే అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత బెల్లం అనేది వేయాలి బెల్లం తురుమండి బెల్లం కన్నా కూడా బెల్లం తురుము అనేది వేయాలి ముందే చెప్తున్నానండి అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆయిల్ యూజ్ చేయాలండి ఆయిల్ వేయొచ్చు ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు కూడా ఇది గ్రైండ్ చేయడానికి మనకి ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు తప్ప వాటర్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి ముందుగానే మనం కొంతవరకు దంచి ఆర్ మిక్సీ పట్టుకుని ఉన్నాం కాబట్టి ఇది తొందరగానే గ్రైండ్ అయిపోతుంది అందులోనే ఇది మనకి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ అంటే మనం టిఫిన్లో కావాలి అనుకుంటే వేరే గిన్నెలోకి తీసుకుని మనకు కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం చూస్తున్నారు కదా మరీ సాఫ్ట్గా అయిపోకూడదు ఈ విధంగా ఉండాలి టెక్స్చర్ అనేది ఈ పచ్చడికి ఈ విధంగా ఉంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అండి మళ్ళీ చెప్తున్నాను వాటర్ అయితే మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి ఆయన గ్రైండ్ చేసేటప్పుడు కూడా గ్రైండర్ తడి లేకుండా చూసుకోవాలి కంప్లీట్గా ఆరిపోయి ఉండాలి యాక్చువల్లీ ఈ వీడియోలో నేను చింతపండు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి మనం పచ్చిమిర్చి సాల్ట్ నెక్స్ట్ కొత్తిమీర వేసి దంచాం కదండి సో అప్పుడే మనం చింతపండును కూడా యాడ్ చేసేయాలి మీరు మిక్సీ పట్టుకునే వాళ్ళు అయితే అప్పుడే మీరు యాడ్ చేసేయచ్చు సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు చేయాలండి పచ్చడికి సో దానికోసం అయితే నేను మరీ అంటే పచ్చడి అంతా తాలింపు చేయట్లేదు కొంతవరకే తీసుకుంటున్నాను సో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దీనికి వేరుశనగ నూనె యాడ్ చేస్తే మాత్రం పచ్చడికి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి సో వేరుశనగ నూనె ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేశానండి యాక్చువల్లీ ఏంటంటే ముందే పచ్చడి అంతా కూడా మనం తాలింపు చేసేసుకోవాలి అనుకుంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు యాడ్ చేయకూడదండి అలా యాడ్ చేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదంట అలాగే కరివేపాకు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం పచ్చడి అంతా ఒకేసారి తాలింపు పెట్టుకుని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకునేలా అయితే మాత్రం పచ్చిశనగపప్పు మినప్పప్పు యాడ్ చేయకూడదండి నేనేంటంటే కొంతవరకు మాత్రమే తాలింపు చేస్తున్నానండి సో అందుకని ఇలా చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే దీనిలో మీరు కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేయొచ్చు ఎంతో కాదండి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేయొచ్చు సో ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలండి కానీ మళ్ళీ చెప్తున్నానండి ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి బట్ ఏంటంటే ఈ విధంగా అసలు వాటర్ అనేది యూజ్ చేయకుండా నేను చెప్పినట్టు పక్కా కొలతలు యూజ్ చేస్తే మీకు సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి దీన్ని యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా కాలం నిల్వ ఉంటుంది సో మనకి ఏంటంటే పక్కా కొలతలతో ఈ విధంగా చేయాలండి అసలు వాటర్ అనేది మాత్రం యూజ్ చేయకూడదు
మీరు పచ్చదంతా తాలింపు ఒకేసారి చేస్తే ఓకే, చేయకపోతే మాత్రం తాలింపు చేయండి. మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకున్నా ఓకే, లేదా గాజు దానిలో తీసుకునైనా కానీ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టండి, బయట మాత్రం ఉంచొద్దు. ఎందుకంటే అది ఇంకా పులుపు అనేది వచ్చేస్తుంది తాలింపు చేయకపోతే బయట ఉంచడం వల్ల. సో ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ అనేది ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా. అండ్ స్టార్టింగ్లో నేను వేసవి కాలంలో వద్దని ఎందుకో అన్నానంటే, అంటే సమ్మర్లో మనకి పచ్చళ్ళు అనేవి ఎక్కువ హీట్ చేస్తాయి కాబట్టి, అందుకనే నేను వర్షాకాలం అలాగే శీతాకాలంలో బాగుంటుందని చెప్పాను. ఖచ్చితంగా అండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మీరు మళ్ళీ మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్లోకే కాదండి, దీన్ని మనం దోశలు అలాగే ఇడ్లీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. నా కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో ఏంటంటే ఇంత టేస్టీగా ఉండే అండ్ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.